Welcome to YoYo -Yo TV తాజాగా వెలువడిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికాయని అంటున్నారు విశ్లేషకులు అందుకు తగ్గట్లుగానే పార్టీల కామెంట్లు కూడా ఉంటున్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే దీంతో ఈ ఫలితాలు రాబోయే ఎన్నికల ఫలితాలకు ట్రైలర్స్ అని ప్రభుత్వంపై వ్యతిరేకత స్టార్ట్ అయిపోయిందని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే కానీ విచిత్రంగా జనసేన పేరు చెబితే అంతెత్తున లేచే పవన్ మాత్రం ఈ ఫలితాలపై స్పందించలేదు వైసీపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫలితం వచ్చినా వెంటనే తానున్నానంటూ పవన్ స్పందిస్తూ ఉంటారు కారణం పూర్తిగా తెలీదు కానీ జగన్ ని ఆజన్మ శత్రువుగా భావిస్తూ ఉంటారు పవన్ అందుకే జగన్ చేసే ప్రతి పని బాబు కంటే బలంగా వ్యతిరేకిస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు అలాంటిని తన అనధికార మిత్రపక్షమైన టీడీపీ అనుకూల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆనందాన్ని పవన్ పంచుకోలేదు అధికార పక్షంపై విమర్శలు చేయలేదు ఇదే క్రమంలో పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్లు ఆ పార్టీ ముఖ్య నాయకుడు నాదిండ్ల మనోహర్ ప్రకటించిన సంగతి తెలిసిందే మరి తన విజ్ఞప్తిని గౌరవించారు పవన్ కోరికను మన్నించి వైసీపీని ఓడించిన జనాలకు కృతజ్ఞతలు చెప్పడం లాంటివి జరగలేదు పవన్ కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టలేదు ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ విషయంపై ఇప్పటికే విశ్లేషణలు మొదలయ్యాయి ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు అని జనసేన అధికారికంగా ప్రకటించలేదు అయినా కూడా జనసైనికులు టీడీపీకి మద్దతిచ్చి ఉంటారని టీడీపీ విషయంలో వాళ్లదే కీలక పాత్ర అని అంటున్నారు అయితే ఈ విషయాన్ని టీడీపీ ఏమాత్రం అంగీకరించినట్టుగానే స్పందిస్తోంది అయితే తమ గెలుపులో జనసేన పాత్ర లేదని ఇది తమ సోలో విక్టరియా అని చెప్పుకుంటూ ఉంటుంది దీంతో పవన్ హట్టయ్యారని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని పవన్ చెప్పిన విషయాన్ని గంటా శ్రీనివాస్ ప్రస్తావించారు తప్ప ఇటు బాబు కానీ అటు చిన్నబాబు కానీ ఆఖరికి అచ్చెన్నాయుడు కానీ ప్రస్తావించలేదు పైగా చిన్నబాబు అయితే అదంతా తన యువగలం పాదయాత్ర ఫలితమని చెప్పేసుకుంటున్న పరిస్థితి దీనికి తగ్గట్టు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్టుతో బాబు స్ట్రాంగ్ గా ఆలోచిస్తున్నారని పవన్ ముందు బెండయ్యే పరిస్థితి ఉండకపోవచ్చని జనసేన అడిగినన్ని కాదు తాను ఇవ్వాలనుకున్నన్ని సీట్లు మాత్రమే ఇవ్వనున్నారనే కథనాలు రావడం కూడా పవన్ మౌనానికి కారణంగా చెప్తున్నారు సో బాబు గెలిచినా జగన్ ఓడినా పవన్ మౌనం అందుకే అని అంటున్నారు సో చంద్రబాబు తనను అవసరం వచ్చినప్పుడు యోధుడిగా అవసరం తీరాక ఆటలో అరటి పండుగ చూస్తున్నారన్న విషయం పవన్ గ్రహించి ఉండొచ్చు మరి దీనిపై జనసేన భవిష్యత్తులో ఎలా స్పందిస్తోంది ఈ ఫలితాల అనంతరం బాబు ప్రవర్తనలో మార్పులు గమనించి ఎలాంటి ఆలోచనలు చేస్తారన్నది చూడాలి